పాలకొల్లులో ఉన్న జనసేన యూత్ ఫోర్స్ అందరికీ ఇక్కడ అటెండ్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అందరూ చూస్తున్నారు. ఆయనకు అందరూ సపోర్ట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. 2009లో ఒక మంచి వ్యక్తి వచ్చారు, ముంచేశారు, కానీ ఈసారి ఉన్న మొండి వ్యక్తి. ఆయన ముంచటాలు ఉండవు, తాడో పేడో తెంచుకోవాలి. ఆయనకి తెలిసి ఆయనకి ఎలక్షన్లు అయినా కలెక్షన్లు అయినా ఒకటే, రికార్డులు మోగిపోతాయి అంతే, అది మాత్రం ఏ డౌట్ లేదు. బేసిక్గా ఇండస్ట్రీలో ఉండి పాలిటిక్స్లో ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఆఫర్లు రావు అది ఇది అంటారు. ఆఫర్లు రాకపోతే నేను వెళ్ళి నా జాబ్ చేసుకుంటాను అంతేగాని, ఈ ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ చేయలేనప్పుడు మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం, అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది మాత్రం కులాలకు అతీతంగా, అంటే మా కులమోడని ఓటేస్తాను లేకపోతే మా మతమోడని ఓటేస్తాను ఇలా కాకుండా, కులాలకు అతీతంగా అందరూ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు మంచి వ్యక్తో మీకు మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించి ఓటేయండి. ఈ ఒక్క విషయం